ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల క్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఆయన సతీమణి బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మిణి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలను అభివృద్ది పథంలో నడిపించడానికి లోకేష్ తనవంతుగా ఇప్పటికే సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకంలోని లబ్దిదారులతో మాట్లాడిన బ్రాహ్మిణి, అభివృద్ది సంక్షేమం కావాలంటే నారా లోకేష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 32 బ్యాచులుగా 1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా అందజేశారని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్దికి లోకేష్ ఎంతో దోహదం చేస్తారని అన్నారు. అంతకుముందు మల్లెతోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా బ్రాహ్మణితో మాట్లాడుతూ లోకేష్ కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. చంద్రబాబు ముఖం చూసి రాష్టాభివృద్దికి రాజధాని భూములు ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు తమకిస్తామని చెప్పిన కౌలు డబ్బులు ఇంకా రాలేదని, ఇలా ఎందుకని ప్రశ్నించినందుకు తమ రేషన్ కార్డులు తీసివేశారని బ్రాహ్మణికి చెప్పి వారు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని తాము మనస్పూర్తిగా కోరుకుంటున్నామని వారు బ్రాహ్మణికి చెప్పారు. భర్త కోసం బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుండటంతో స్థానిక నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.